జిల్లా కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పుల్సం సరోజన పాపయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా హరితహార మొక్కలు నాటడం, ఇంటింటికి 6 మొక్కలు ఇవ్వడం, రోడ్డుకి ఇరువైపులా అవన్యూ ప్లాంటేషన్ లో 1000 మొక్కలు నాటడం, వీధి లైట్లు అమర్చడం, సైడ్ కాల్వలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, చెత్తతో తొలగించడం, మిషన్ భగీరథ నీరు ఇంటింటికి వస్తున్నాయన్నారు. ఏఎన్ఎం ఆశా వర్కర్లు కరోనా వైరస్ పై పూర్తి అవగాహన ఇవ్వడం జరుగుతుందన్నారు. వర్షం వలన ప్రతిరోజు రోడ్డు చుట్టూ మొత్తం డ్రైనేజ్ చేస్తున్నాం. బ్లీచింగ్ పౌడర్ ప్రతి మార్నింగ్ చల్లిస్తున్నాం. లైట్లు కూడా లేని చేస్తుంది కదా, సరఫరా కనిపిస్తుంది. రోజు మంచిది ఇస్తున్నారా? మంచిది వస్తుంది. మిషన్ ట్యాంకులు అండి మనం రెండు శుభ్రం చేస్తున్నారు. ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతలు శాంతి సగం మంది తీశారు, సగం మంది మన టాయిలెట్స్ తీశారు, ప్లస్ పేమెంట్ కూడా వచ్చాయి. మూడు చెప్పలు చేసి ఇంకేమైనా సమస్యలు గ్రామంలో ప్రధానంగా సమస్య చూపిస్తున్నారు. సమస్యకి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా? ఇదే గ్రామ పంచాయతీ. ఇది ఏమైనా పెంచే అవకాశం ఉందా? ఇంతేనా ప్రతి మూడు నెలలకు నెలకొసారి గ్రామోత్సవం జరుగుతుందా? జరుగుతుంది. అందరూ అటెండ్ అవుతున్నారా?